వచ్చినా కూడా ఫోన్ అకౌంట్ ఓపెన్ అయితే బిఫోర్ డెలివరీ ఓపెన్ అయిందా ఫస్ట్ ఇన్స్టాల్ పడుతుందా మూడు వేలు సిక్స్ మంత్సే కదా వెరీ గుడ్ అంతా ఉంటారు ఆరోగ్యం బాగుందిగా తెలుసా నీకు చిన్న మెత్త కూడా ఉంది బోర్డర్
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు ఏ కులమైనా సరే జనాభాలో 185 మంది ఉన్నారు. ఆ 85 మందికి రకరకాల అవసరాలు ఉంటాయి. ఒకరికి ఇల్లు కావాలి, ఒకరికి పెన్షన్ కావాలి, ఒకరు భూమి కావాలి, ఒకరికి ఆరోగ్యం బాగా కావాలి, మరొకరికి పెళ్ళికి బిడ్డకు పెళ్ళికి పైసలు కావాలి. ఇట్లా రకరకాలుగా పేదవారు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు సాధించి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో 185 మంది ఏ బడుగు బలహీన వర్గాల వారైతే వారి అవసరాలు ఏమున్నాయో వాటన్నింటిని గుర్తించి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు కానీ ఈయనటువంటి హామీలు కానీ కూడా కొన్ని పూర్తి చేసి దేశంలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సంక్షేమ రంగంలో అగ్రగాములుగా ఉంది, అందరికి ఆదర్శంగా ఉంది. ఇది చాలా గొప్ప విషయం. నిన్న నాకు నా నియోజకవర్గంలో అమెరికాకి వెళ్ళి కొంతమంది డాక్టర్స్ వచ్చారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఈ పథకాల పేరు విని. ఈరోజు మనం ఇస్తున్నటువంటి కేసీఆర్ కిట్ కూడా బాలకొండ నియోజకవర్గంలో మా సహచరులు నా బిడ్డ లాంటి ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఇప్పుడు కేసీఆర్ కిట్టు డెలివరీ అయినటువంటి అమ్మాయిలకు పంచాం. సంక్షేమ కార్యక్రమంలో ఇది ఒక భాగం. అనేక సమస్యలు ఉన్నటువంటి పేదవారికి వారి ముఖంలో సంతోషం నవ్వు చూడాలి, పేదరికం ఉన్నటువంటి వారి అవసరాలను తీర్చాలనే సంకల్పంతో రకరకాల పథకాలు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఏ అమ్మాయి అయితే పేదరికంలో ఉందో, ఉన్నత కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు కడుపుతో ఉంటే పుట్టతో ఉంటే గర్భిణీస్త్రీ అయితే ఆరోగ్యంగా ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే 5 మాసాలు నిండిన తర్వాత బరువు పని కానీ ఎండకు పోయి కూలి పని కానీ చేయకూడదు. దానివల్ల వారికి వారి బిడ్డకు కడుపులో పెరిగే బిడ్డకు అనారోగ్యం వస్తుంది, డెలివరీ సమయంలో కొంత ఇబ్బందులు వస్తాయి. అటువంటి ఇబ్బందులు రాకుండా కోటీశ్వరుల బిడ్డలు లక్షాధికారుల బిడ్డలు ఏ విధంగా అయితే ఇంట్లో కూర్చుండి తల్లి ఆరోగ్యాన్ని బిడ్డ కడుపులో పెరిగే బిడ్డ ఆరోగ్యానికి చూసుకుంటారో ఆ విధంగా చూసుకోవటానికి కూలికి పోవాల్సిన అవసరం లేకుండా, ఎందుకంటే కొంతమంది రేపు తెల్లారి డెలివరీ అయితే కూడా ఈరోజు సాయంత్రం కూలి పోయేస్తారు, తప్పది వాళ్ళకు మజ్బూర్ అది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం 5 మాసాలు నిండినటువంటి ప్రతి ఆడబిడ్డ 6వ మాసంలో నిండగానే డాక్టర్ దగ్గరికి వచ్చి పేరు నమోదు చేసుకొని అంతకుముందే 3.5 మాసాలు దీక్షను తీసుకుంటుంటారు. 6వ మాసం నిండగానే వారి ఖాతాలో ప్రభుత్వ దవాఖానకు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వెంటనే వారి ఖాతాలో మొదటి విడత కింద 3000 రూపాయలు జమ చేస్తాం. ఆ 3000 రూపాయలు దేనికోసం అంటే డెలివరీ అయ్యేంతవరకు కడుపు నిండా పౌష్టిక ఆహారం తినటానికి, ఇతరత్ర ఖర్చుల కోసం కాదు, ఇంటి సంసారం ఖర్చు కోసం కాదు, కేవలం ఆ గర్భిణీ స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు కడుపు నిండా పౌష్టికాహారం గుడ్లు పాలు పండ్లు మాంసం కుత్తులు ఇవి తినడాని కోసం ఆ 3000 రూపాయలు ఇస్తాం. డెలివరీ అయిన వెంటనే మళ్ళా 4000 రూపాయలు, డెలివరీ అయినాక 3.5 మాసాలకు బిడ్డకు ఇంజెక్షన్ కోసం వస్తే మళ్ళీ 2000 రూపాయలు, మళ్ళీ 9 మాసాల తర్వాత మళ్ళీ 3000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13000 రూపాయలు అన్నీ కలుపుకొని, మగబిడ్డ పుడితే 12000 రూపాయలు ఒక కేసీఆర్ కిట్టు. అంటే డెలివరీ అయిన వెంటనే పేదవారికి మంచి దుస్తులు ఉండాలని, ఇన్ఫెక్షన్ లేకుండా, మళ్ళీ చినిగిపోయిన బట్టలు చినిగిపోయిన వస్త్రాలు ఆ పుట్టిన బిడ్డకు సరైనటువంటి దుస్తులు లేకపోయాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి శుభ్రమైనటువంటి బట్టలు కొత్త బట్టలు చీరలు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ బట్టలు ఒక పరుపు మచ్చరిదాను సబ్బులు సోపు ఇవన్నీ కలుపుకొని 2000 అవుతాయి. అంటే ఆ 13000 రూపాయలకు ఆధారంగా కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఇది దేశంలోనే అందరూ ఆదర్శంగా చూస్తూ ఉన్నారు. అటువంటి కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతూ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏంటంటే ప్రైవేట్ దవాఖానకు వెళ్తే వెంటనే వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక ఆపరేషన్ చేసి డబ్బులు హోల్డ్ చేస్తారు. ఏం పని ఉన్నదిగా, నీకు రక్తం తక్కువ ఉంది,
నీ బీపీ ఎక్కువ ఉంది, నువ్వు ఆరోగ్యంగా లేవు, నీ బిడ్డకు పుడితే డెలివరీ నార్మల్ డెలివరీ కాదు, లేక నువ్వన్నా నీ బిడ్డ నాకు ప్రమాదం ఉంది అని చెప్పి భయపెట్టించి ఆపరేషన్ చేసి 1,000,000 లాగుతున్నారు. పేదవారు వారు ఎవరికైనా ఎవరికైనా బిడ్డన్నా కొడుకన్నా ప్రేమనే, కోటేశ్వరునికైనా అంతే, పేదవాడికి అంతే. కాబట్టి అటువంటి భయంతో వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలవుతున్నారు. అప్పుల పాలు కావద్దు, ఆగం కావద్దు, సర్కారు దవాఖానకు రండి. కేసీఆర్ కిట్ పేరుతో 5 మాసాలు ఎండి 6వ మాసం పడ్డ నుంచి మీరు రికార్డు చేసుకోండి, డబ్బులు ఇస్తాం. ఆ డబ్బుతో మీరు ఆరోగ్యంగా భోజనం చేయండి, మంచి పౌష్టికాహారం తినండి. అంగన్వాడీ సెంటర్లో పెట్టేటువంటి భోజనం అది వేరు, మళ్ళా అది కాకుండా ఇది కూడా మీకు ఇచ్చి బిడ్డల ఆరోగ్యం కాపాడి ఆపరేషన్ లేకుండా, సర్జరీ లేకుండా, సెషన్ లేకుండా నార్మల్ డెలివరీ అయినట్లయితే తల్లికి బిడ్డకు ఆరోగ్యంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే ఈరోజు బాలకొండ హెడ్ క్వార్టర్లో గౌరవ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గారు, మా సహచరు, నాకు బిడ్డ లాంటి వారు ప్రశాంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కొంతమంది గర్భిణీ స్త్రీలకు ఇప్పుడే కేసీఆర్ కిట్ యొక్క బ్యాగును పంచాం. మా అధికారుల డాక్టర్లు అందరు ఇక్కడ ఉన్నారు. మా వాళ్ళు కూడా ఈ కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సంఖ్య చాలా పెరిగింది. ఇంతకుముందు భయపడేవారు, కానీ ఇప్పుడు కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆర్థిక సాయం అందుతూ ఉంది. కేసీఆర్ కిట్ ద్వారా బ్యాగ్ వస్తూ ఉన్నాం, ఆరోగ్యకరంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులన్నీ నిండుగా ఉన్నాయి. దీనికని మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఎంసీహెచ్ ఆసుపత్రి కూడా కొత్త శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డల సంరక్షణ కోసం, మహిళల సంరక్షణ కోసం, పుట్టిన బిడ్డల సంరక్షణ కోసం కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కొత్త ఆసుపత్రిని మంజూరు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని సద్వినియోగపరుచుకొని తమ ఆరోగ్యాన్ని, తమ బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకొని అప్పుల బారి పడకుండా, ఆస్తులు అమ్ముకోకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ప్రజలందరికీ ఈ సందర్భంలో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. శివలక్ష కంకణం శివలక్ష కంకణం అధికార శివలక్ష కంకణం లక్ష్మీనారాయణ కంకణధారము అమ్మ సర్పంచ్ అమ్మ గారు ఇట్లాంటి లక్ష్మీనారాయణ స్వరూపాభ్యాయ నమః. దీర్ఘం దీర్ఘమాయు వస్తేనే కానీ గ్రూప్ అది బీటీ రోడ్డు చేయించగలని మా యొక్క మనవి.
ఏంటి సబ్స్టేషన్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి విచ్చేసి ఇచ్చిన పెద్దలు మన జిల్లా మంత్రివర్యులు సీనియర్ నాయకులు పోచారం శ్రీనివాస రెడ్డి గారికి ఈ విధంగా సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి గారికి, అలాగే మన స్థానిక బాల్కొండ ఎమ్మెల్యే గారు మరియు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి గారికి, మరియు వేదిక నరకించినటువంటి ప్రజాప్రతినిధులకు అధికారులకు, అలాగే ఈ గ్రామ ప్రజలకు, ఎలక్ట్రానిక్ మీడియా మరి ప్రింట్ మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారములు. మనందరికి కూడా తెలుసు, ఇంతకుముందు కూడా వక్తలు చెప్పారు, మనం తెలంగాణ రాష్ట్రం ముందు విద్యుత్ పరిస్థితి ఏ విధంగా ఉండే, తర్వాత ఏ విధంగా ఉందనేది ప్రత్యక్షంగా మనం అంతా కూడా చూస్తున్నాము. మరి ఒకప్పుడు సబ్స్టేషన్ల దగ్గర మరి ధర్నాలు జరుగుతుండేటివి, మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉండేది చేశారు. సో గత 3.5 సంవత్సరాల నుంచి మరి జూన్ 2014 నుంచి మరి అలాంటి పరిస్థితులు లేవు. ఒక 6 నెలల్లోనే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు మరి మనం బంగారు రాష్ట్రం మీద సాధించుకున్నాము, కానీ బంగారు తెలంగాణ కావాలంటే ముఖ్యమైనటువంటిది పవర్ సెక్టర్, అంటే విద్యుత్ రంగం అన్నది ఏంటంటే మనకు పూడు గూడు గుడ్డ ఈ 3 అవసరాలు. కానీ ఈరోజు విద్యుత్ అనేది 4వది అయిపోయింది. సో ఈ 4 మనకు నిత్యావసరములు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి మరి ఎలాంటి పవర్ కట్స్ లేకుండా చేయాలంటే ఇటు జనరేషన్ సైడ్ సర్ప్లస్ పవర్ ప్లాన్ చేశారు, కొత్త జనరేటింగ్ స్టేషన్స్, అలాగే ట్రాన్స్మిషన్ కోసం కూడా చాలా సంతోషంగా ఉన్నది. బోయపల్లి గ్రామానికి అయినటువంటి సబ్స్టేషన్ ని మంజూరు చేసుకోవడం, పనులు ప్రారంభించుకోవడం, పూర్తి చేసుకుని ప్రారంభం కూడా చేసుకోవడం మరి మీ అల్లుడిగా నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మనం చేస్తాము. గ్రామ విషయానికి వస్తే ఏమైందో, ఈ గ్రామం గురించి, గ్రామ అభివృద్ధి గురించి నాకు వేల్పూర్ ఎక్కడో ఈ బోధపల్లి కూడా అట్లనే, ఎవరు నా విషయం తెలిస్తే చాలు నా సాయశక్తుల అసక్తి తీరటానికి నేను ప్రయత్నం చేస్తా, ఎవరు నా దగ్గరికి ఎక్కువ తిరగాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నా. ఇకపోతే మా ఎస్సీ గారిని అంటుంది మొత్తం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇప్పటికీ 11 సబ్స్టేషన్లు మంజూరు చేసుకున్నాం మనం బాల్కొండ నియోజకవర్గంలో. పదకొండులో 10 కంప్లీట్ అయినాయి పనులు, 7 సబ్స్టేషన్లు ప్రారంభం కూడా చేసుకున్నాం, చివరి 3 మిగిలి ఉండే మా బోధపల్లి, చాకిర్యాలు, పిప్రి, భీమగల మండలంలో. నేను మా ఎస్సీ గారితో అంటుంది ఏం సార్ మా అత్తగారు ఊరిలో లేట్ చేయబడితే, నాకు వాళ్ళు వాళ్ళని చూడంగా నాకు ఇబ్బంది అవుతా ఉన్నది, నేను ఏం మాట్లాడలేకపోతున్నా, లేదు సార్ చేస్తా సార్ అని చెప్పి ఆయన పట్టుబట్టి చేయించారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే 11 సబ్స్టేషన్లు మంజూరు చేసుకోవడం, దాంట్లో 10 పనులు కూడా కంప్లీట్ చేసుకోవడం, 7 ఆల్రెడీ మనం ప్రారంభోత్సవాలు చేసుకోవడం, 3 ఇవాళ ఒకటే రోజు సబ్స్టేషన్లు ప్రారంభోత్సవం చేసుకోవడం బహుశా ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో ఇంత మటుకు జరగలేదేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. మరి సీనియర్ వారు చెప్పాలి పోచారం గారు. ఎందుకు దీనికి ఒక కారణం ఉన్నది, ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, బాల్కొండ నియోజకవర్గంలో
నూటికి 95% మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. ఈ ఏరియాల కొద్దీ లక్ష్మీ కెనాల్ అది ఉన్నది, కానీ ఇంకో మన నియోజకవర్గంలో వేరే ఏరియాలకు పోతే కెనాల్ లేవు. మొత్తం బోర్ల మీద ఆధారపడి వేయాలి వ్యవసాయం. మన రైతులు నీళ్లుంటే బంగారం పండిస్తారు, అది నేను చాలాసార్లు ముఖ్యమంత్రి గారికి చెప్పాను. అయితే బోర్లలో నీళ్లు ఉన్నాయి కానీ కరెంటు ఉండకపోయేది. కరెంటు గిట్ల మంచిగా ఇచ్చి బోర్లకి నీళ్లు మంచిగా వెళ్తే మా రైతులు బంగారం పండిస్తారు సార్. నేను మొత్తం రాష్ట్రం మీద ఒక లెక్క తీసుకొని పోయిన ఒకరోజు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కూడా మాట్లాడాను. నేను మేము సబ్స్టేషన్లు అడిగితే జగదీష్ రెడ్డి మంత్రి గారు గన్ను ఎందుకయ్యా మీకు, మాకైతే మండలానికి ఒక సబ్స్టేషన్ ఉంటుంది, నువ్వు ఆ ఊరూరు కోట అడుగుతున్నావు ఎటు కూడా నీ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది అని చెప్పి నన్ను ప్రేరించింది. నన్ను అట్లా అంటావా అని చెప్పి నేను అసెంబ్లీకి లెక్కలు తీసుకొని పోయినా. ఏం చేసినా మొత్తం రాష్ట్రంలో ఉన్న బోర్లు ఎన్ని, మన బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న బోర్లు ఎన్ని, ఎన్ని బోర్లకు మొత్తం రాష్ట్రంలో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, మన నియోజకవర్గంలో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని విద్యుత్ కనెక్షన్లకి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, మన నియోజకవర్గంలో ఉన్న బోర్లు విద్యుత్ కనెక్షన్లకి ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి, ఇంకెన్ని తక్కువ పడుతున్నాయి లెక్క తీసుకొని పోయి. లెక్క తీసుకొని పోతే 12 సబ్స్టేషన్లు మనకు అవసరం ఉన్నది రాష్ట్రం మొత్తం మీద ఆవరేజ్ లెక్క చూస్తే. అది లెక్కలతో పాటు ముఖ్యమంత్రి గారికి చెప్పిన, అసెంబ్లీలో కూడా చెప్పిన, ఎప్పుడు వాళ్ళు ఏమనలేని పరిస్థితి ఉండే. ఎందుకంటే మనం మొత్తం బోర్ల మీద ఆధారపడి ఉంటాం మనం, కాబట్టి ఇక్కడ నీకు కరెంట్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ సబ్స్టేషన్లు కావాలి. అది వాళ్ళకి నేను విడమెచ్చి చెప్పి వాళ్ళకి అర్థం చేపిస్తే డిపార్ట్మెంట్ కూడా అర్థం చేసుకొని మంత్రి గారు కూడా అర్థం చేసుకుని ముఖ్యమంత్రి గారి దయతో ఇవాళ మనకు 11 సబ్స్టేషన్లు వచ్చినా ఇంకొక సబ్స్టేషన్ రావాలి, అది కూడా చౌట్పల్లిలో రావాలి, దానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈ 12 సబ్స్టేషన్లు వస్తే ఇక మొత్తంకు మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏం కరెంటుకి ఇబ్బంది లేకుండా జరిగిపోతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇట్లా ముందు ఎందుకు జరగలే, ముందు మనకు ఎట్లుంటుండే మీ అందరికి తెలుసు, 6 గంటల కరెంట్ అంటుండి ఎప్పుడు వస్తుందో తెలియకపోతుండే, ఎప్పుడు పోతుందో తెలియకపోతుండే, అది రాత్ర పగల వాళ్ళ ఇష్టం, వాళ్ళ దయ మన కర్మ. ఎండాకాలం అయిందంటే చాలు ఇళ్ళల్లో కూడా కరెంటు పని, దినంలో కరెంటే ఉండలేదు, ఇక రాత్రి ఇంత దయ ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదు, మనకందరికి చూసినాం. ఈ 3-4 ఏళ్ళ నుంచి ఏం పరిస్థితున్నదో కూడా మీరు చూస్తున్నారు. 3 ఏళ్ళ నుంచి ఇళ్ళల్లో కరెంట్ పోతున్నదా చెప్పరు? ఇళ్ళల్లో కరెంటు పోతలేదు. 6 గంటల మొదలు ఏం చేసినాం, 6 గంటల కరెంటుని కరెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. 6 గంటల తర్వాత 9 గంటల కరెంటును కరెక్ట్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. అట్లా రోజు రోజు మెరుగుపరచుకుంటున్నాం. అసలు మనం రాష్ట్రం వచ్చినప్పుడు చేసే అక్కరుండేది, కానీ వాళ్ళు చేయలే 40 ఏళ్ళు మనం చంపిన మన మీద నిరాదరణ. ఏమైతుంది పా తెలంగాణలో ఇవ్వకపోతే ఏమవుతుంది, అమ్మ ఎవరేం చేసుకుంటాడు, సస్తారు గట్టనే ఏమున్నది, అట్లా చూసిరు మనని. అస్సలు విషయం ఏంటంటే, నేను ఒక్క విషయం చెప్పే ముగిస్తా, మిగతా అన్ని పోచారం గారు చెప్తారు. అస్సలు విషయం ఏంటంటే, ఆ రోజు మనం రాష్ట్రం ఏర్పడిన రోజు అప్పటి ప్రభుత్వం 6 గంటల విద్యుత్తు వ్యవసాయానికి, 8 గంటల విద్యుత్తు ఇళ్ళల్లో ఇవ్వాలంటే ఎంత కరెంటు కావాలి, మొత్తం ఆ రోజుకు అవసరం ఉండే కరెంటు 6500 మెగావాట్లు అవసరం. మంచిగా ఇస్తే 6 గంటలు పర్ఫెక్ట్, అది 8 నుంచి 10 గంటలు ఇళ్ళల్లో పర్ఫెక్ట్గా ఇస్తే ఎక్కడేం బాధ లేకుండా ఇస్తే కావాల్సింది 6500 మెగావాట్ల కరెంటు. ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 4700 మెగావాట్ల కరెంటు, అంటే ఇంకొక 1800 మెగావాట్ల కరెంటు మనకు తక్కువండే. ఆ 1800 మెగావాట్ల కరెంటుని వాళ్ళు సమకూర్చాక వాళ్ళు దాన్ని చెయ్యలేక 40 ఏళ్ళు చంపినారు మనని విషయం తెలుసుకున్నాడు ముఖ్యమంత్రి. ఎట్లా ఈ 1800 మెగావాట్లు మరి ఎట్లా సమకూర్చుకోవాలి,
ఈ కరెంట్ ఉత్పత్తి చేసే దగ్గర ఒక లెక్క ఉంటుంది. 100 యూనిట్లు నేను ఉత్పత్తి చేస్తే ఎన్ని యూనిట్లు మనకు ఉపయోగంలోకి వస్తున్నాయి? ఆ లెక్కల ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు లెక్క తీస్తే 100 యూనిట్లు వాళ్ళు ఉత్పత్తి చేస్తే మనకు వాడుకుంటున్నది 63 యూనిట్లే మనకు వాడకంలోకి వస్తున్నాయి. 37 యూనిట్లు బేకారుగా పోతున్నాయి, సిస్టమ్ మంచిగా లేక వాళ్ళకి అర్థం కాక తెలియక. దాని మీద దృష్టి పెట్టింది కేసీఆర్. ఈ ఉత్పత్తి చేసి ఈ వేస్ట్గా 37 యూనిట్లు పోయేదాన్ని తక్కువ చేయాలని చెప్పి దాని మీద దృష్టి పెట్టి మంచి ఇంజనీర్లను పెట్టుకొని నిరంతరమైన దాని మీద రివ్యూలు చేసుకుంటా చేస్తే ఇప్పుడు 100 యూనిట్లు ఉత్పత్తి అయితే 82 యూనిట్లు వాడకంలోకి వస్తున్నారు. అంటే 63 యూనిట్లు వాడకంలో ఉన్న దగ్గర 82 యూనిట్లు వాడకంలోకి తెచ్చింది. దాంతో 450 మెగావాట్లు మనకు మిగిలింది. అంటే 1700 తప్పున్న కాడ 450 జమైంది. ఇంకా 1250 మెగావాట్లు తక్కువన్నది. 1250 మెగావాట్లలో అప్పుడు కొన్ని వాళ్ళు ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభించారు కానీ దాన్ని పట్టించుకోవాలి. దాన్ని జల్లి జల్లి దాన్ని కంప్లీట్ చేసి 600 మెగావాట్లు కొత్తగా ఉత్పత్తి చేయించుకున్నాడు. ఇంకా తక్కువ పడ్డది 650 మెగావాట్లు కొనుక్కున్నాడు. 650 మెగావాట్లు ఇట్లా లెక్క చేసి మొత్తం మనకు ఆ రోజుకు 6 గంటల విద్యుత్ రైతులకు, 10 గంటల విద్యుత్ ఇళ్లలో ఉండేటట్టు సెట్ చేసాడు. 6 నెలల కాలంలో ఉన్నాయి, ఎక్క రోజు తీసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనకి 9 గంటలు ఇవ్వాలంటే ఎంత కావాలి? 24 గంటలు ఇళ్ళు ఇవ్వాలంటే ఎంత కావాలి? ఇంకా 600 కాక ఇంకో 1200 మెగావాట్లు కావాలి. 1200 మెగావాట్లను పొందాం ఛత్తీస్గఢ్కి వెళ్ళి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాం. కానీ కరెంటు కొన్నా మనకు సప్లై చేయదని లైన్లు లేకుండే. లైన్లు ఉన్న కాడ సబ్స్టేషన్లు లేవు, సబ్స్టేషన్ ఉన్న కాడ ట్రాన్స్ఫార్మర్లు లేవు. ఇట్లా అన్నిటిని మళ్ళా ఒకటేనుకోటి పొతం పట్టుకుంటా 8000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మనకు మొత్తం 24 గంటల కరెంటు ఉండేటట్టు ఇవాళ చేసింది కేసీఆర్. చీకటి అయిపోతుందన్న తెలంగాణని ఇవాళ వెలుగులో తెలంగాణగా మార్చిందో. ఈ దేశంలోనే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏది లేదు ఒక తెలంగాణ తప్ప. ఇది ఆయనకు రైతుల మీద ఉన్న ప్రేమ, ఇది తెలంగాణ మీద ఉన్న ఆయనకు ప్రేమ. కొట్లాడి తెచ్చుకొని పోరాడి తెచ్చుకున్న, ఆత్మ బలిదానాలుగా తెచ్చుకున్న తెలంగాణ తలెత్తుకొని నిలబడాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటాడు కేసీఆర్. ఎప్పుడు మళ్ళీ కరెంటు లేకపాయ, నీళ్ళు లేకపాయ అని అంటే ఏం చేసుకున్నారా తెలంగాణ తెచ్చుకొని అని ఆంధ్రోళ్ళు నవ్వద్దు మనం చూసి అని నిరంతరం 24 గంటలు కష్టపడతారు. దానిలో భాగమే ఇవాళ మనం కరెంటు కష్టాల నుంచి బయటకు పోయినాం. తర్వాత తాగునీటి కష్టాలు, బోర్లు ఎండిపోవాలి, నీళ్లు తాగదలి నీళ్లు ఉండవు, తాగినా మొత్తం ఉప్పు నీళ్లు, బోర్ల నీళ్లు. ఎందుకు మనం మంచినీళ్ళు ఇవ్వద్దు తెలంగాణలో ఉన్న అందరికీ అని చెప్పి ఇవాళ మిషన్ భగీరథ అనే పథకం పెట్టిండు. 42,000 కోట్ల రూపాయలతో ఒక్కటి కాదు రెండు కాదు. ఎక్కడెక్కడైతే నదులు ఉంటాయో, ప్రాజెక్టులు ఉంటాయో, అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద పైపుల ద్వారా ఒక దగ్గర మంచిగా ఫిల్టర్ చేసి మళ్ళా ఊర్లలో ట్యాంకులకు వేసి ట్యాంకుల నుంచి మళ్ళీ ఇంటింటికి నల్లా పెట్టే కార్యక్రమం ఇవాళ బోధపిల్ల కూడా జరుగుతూ ఉన్నది. పైప్ లైన్ చేస్తున్నారు. తొందరలోనే 15 రోజుల్లో బోధపిల్ల కూడా నీళ్ళు తాగే ఏర్పాటు జరిగిపోతున్నది. నాడబిడ్డలకి నీళ్ళ కష్టాలు లేవు. ఇంట్లో మీరు నల్ల తిప్పుకోగానే మంచిగా ఒక్కొక్కరికి 100 లీటర్లు, ఒక్కొక్క ఇంటికి 30-40 బిందెల నీళ్ళు వస్తాయి. మంచిగా అవే తాగొచ్చు, అవిటితోటే స్నానం చేయొచ్చు, మంచిగా గంగ నీళ్ళతోటి నల్లగు నక్క చెల్లెలు మంచి తెల్లగైతారు. ఇట్లా ఎవరు ఊహించలే తెలంగాణ వస్తే ఏమవుతుంది అంటే ఎవరు ఊహించలే. ఎప్పుడు రాని కరెంటు, ఎప్పుడు రాని మంచినీళ్ళు ఇవాళ ఆయన మొత్తం తీర్చబోతున్నాడు. ఇట్లా ఒకటొకటిగా ఒకటొకటిగా ఇంకా మంత్రి గారు చెప్తారు. ఏది చేసినా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదోడి వైపే, రైతు వైపే.
ఆయన రెండు కళ్ళల్లో ఒక కన్ను పేదోడు, ఒక కన్ను రైతు. ఈ ఇద్దరు బాగుంటేనే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది, బంగారు తెలంగాణ అవుతుంది అని చెప్పి మాతో ఎప్పుడు చెప్తా ఉంటారు ఆయన. ఏ కార్యక్రమం తీసుకున్నా దాంట్లో పేదోడికి ఏం లాభం జరుగుతుందని ఆలోచిస్తారు. మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఇవాళ మేము బాల్కొండల ప్రభుత్వ ఆసుపత్రికి పోయినాం. అక్కడ పుట్టిన బిడ్డే బాలయంతల దగ్గర పోయి అలా కేసీఆర్ కిట్ ఇచ్చింది చూస్తే మహా సంతోషమైంది. అటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ పేదోళ్ళ వైపు తీసుకొని పోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ బోదపల్లి గ్రామంలో సబ్స్టేషన్ మంజూరు చేసి దాన్ని ఇవాళ ప్రారంభం చేసుకున్నందుకు మీ తరఫున నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లనే ఈ కార్యక్రమానికి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన గౌరవ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. బాల్కొండ నియోజకవర్గానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నటువంటి సోదరులు వేముల ప్రసాద్ రెడ్డి గారికి, సబ్స్టేషన్ కమిటీ అధ్యక్షులు కొల్లదేవన్న గారికి, శంకర్ గారికి, మన ఎంపీటీసీ సభ్యురాలు సోదరుమణి కమల గణేష్ గారికి, ఈ సబ్స్టేషన్ ను 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాకుండా 1 సంవత్సరం లోపట్నే పూర్తి చేయడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి మన ఎస్సీ ఎలక్ట్రిసిటీ ప్రభాకర్ గారికి, మా అగ్రికల్చర్ ఆఫీసర్ జిల్లా అధికారి వాజీ రోషన్ గారికి, మా హార్టికల్చర్ ఆఫీసర్ జిల్లా సునంద గారికి, ఆర్డీఓ శ్రీనివాస్ గారికి, స్థానిక తహసీల్దార్ గారికి, గ్రామ పిఆర్ఓ గారికి, మా మండల అగ్రికల్చర్ అధికారి గారికి, విలేజ్ సెక్రటరీ గారికి, మా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షులు గంగారాం గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, పెద్దలకు, బోదపల్లి మా అక్కజల్లెలకు, మా రైతన్నలకు, ప్రెస్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మనకు ఈరోజు కళ్ళారా చూస్తున్నాం రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు, మంత్రులు ఎట్లా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నారు అనేది మా పెద్దలు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పరిచయస్తూ నాకు తెలిసేవారు చూస్తుంటే, ఈరోజు కొత్తగా మమ్మల్ని చూస్తలేదు. మా లాంటి వారిని చాలా మందిని చూశారు. ఈ 70 ఏళ్ళుగా కొత్తగా ముఖ్యమంత్రి ఇప్పుడే కాలే, కొత్తగా మంత్రులు ఇప్పుడే కాలే, కొత్తగా శాసనసభ్యులు ఇప్పుడు కాలే. 70 ఏళ్ళను చూసుకుంటూ వస్తున్నాం, మా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి చూసుకుంటూ వస్తున్నాం. ఈ 70 ఏళ్లలో పరిపాలించినటువంటి ప్రభుత్వ నాయకులు, ముఖ్యమంత్రులు మనసిచ్చి ఎవరికి ఏం చేయాలి, పేదవారికి ఏం చేయాలి, ఆడవారికి ఏం చేయాలి, రైతులకు ఏం చేయాలి, చదువుకునే పిల్లలకు ఏం చేయాలి, దావకాలను ఎట్లా బాగుపరచాలి,
ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి అధికారులకు ఏం చేయాలి అని ఆలోచన చేసి ఉంటుంటే మన రాష్ట్రం, మన దేశం, మన ప్రాంతం ఇట్లుండేది కాదు. కానీ చేయలే, ఆలోచన చేయలే, పట్టించుకోలే. ఎవరికి వారే యమునా తీరే. ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకెళ్ళి 29 రాష్ట్రాలకెళ్ళి అక్కడ అధికారులు, అక్కడి మంత్రులు 3 సంవత్సరాల క్రితము గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్నటువంటి పనులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది సాధ్యమా అని ఆలోచన చేసుకుని చూసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి వచ్చి మీ ఊరి అల్లుడు ప్రశాంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తున్నటువంటి మిషన్ భగీరథ, దాని పేరు మిషన్ భగీరథ పెట్టినా దాని ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారి కోడలు భార్య తోడెంబడి నల్లకాడి పోయి నీరు తీసుకురాదు. మీ ఊరి బిడ్డ అనేటువంటి ప్రశాంత్ సతీమణి నెత్తి మీద బిందె పెట్టుకుని రోడ్డుకెళ్ళి నీళ్ళు తీసుకురాదు. మా ప్రభాకర్ ఎస్సీ గారి కోడలు గారి భార్య గారి నెత్తి మీద బిందె పెట్టుకుని రోడ్డుకెళ్ళి మోసుకురాదు. కానీ అనేక మంది పేదవారు సెల్లు లేచి రోడెం కూడా మొగలు కూసున్నా భర్తకు అన్నం వండి పెట్టాలి కొలగబోతనుకో, కన్న బిడ్డలకు స్కూల్ పంపాలి, స్నానం చేపియాలి, వంట చేయాలి, మొగలు ఎప్పుడు వేస్తామో మన ఇష్టం. కానీ ఆడబిడ్డకు కంటి నిండా నిద్ర ఉండదు. మగవాళ్ళు రాత్రి పండుకునేదాకా మెలుకుని అన్నం పెట్టాలి, బిడ్డల మండ పెట్టాలి, భర్త మండ పెట్టాలి, మామల మండ పెట్టాలి, మళ్ళా పొద్దులు లేస్తే మళ్ళీ లేవకంటే ముందు లేవాలి, నీళ్ళు వంట రావాలి, వంట చేయాలి. మనందరు పంపించిన తర్వాత అప్పుడు ఆమె తిరిగి ఇంట్లో కూర్చోవాలి. అంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారి భార్య ఎప్పుడైతే రోడ్డు మీద పోయి నీళ్ళు పడతారాదో ఇప్పుడు అదే పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ గారు, మీ ఊరు అల్లుడైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో మనకు మనందరి కలుపుకొని 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి. ఈ కోటి కుటుంబాలకు ఈ ఆడబిడ్డ కూడా బజారు ఎంబడి పొద్దున 5 గంటలు లేచి కుండలు పట్టుకొని పరిగెత్తుకొచ్చి నీరు పట్టుకొచ్చి ఆగమాగం పడే పరిస్థితి అయ్యే బదులు ప్రతి ఇంటికి మీ ఆడోళ్ళు గట్టిగా సపోర్ట్ కొట్టరు. ఆడోళ్ళు ప్రతి ఇంటికి ఏ చెల్లె కూడా, ఏ కోడలు కూడా, ఏ తల్లి కూడా వచ్చే కొద్ది రోజుల్లో నెత్తి మీద బిందె పెట్టుకుని రోడెమ్మ నడుచుకుంటూ పోయి నల్లకు నీళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ ఇంటనే పట్టుకుంటాం, నీ ఇంట్లోనే. అది కూడా ఆగమాగం నీళ్ళు, బోర్ నీళ్ళు కాదు. ఇప్పటిదాకా బోర్ నీళ్ళు తాగి పోతా పడ్డాం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలకాయ నొప్పులు, పళ్ళు పచ్చగా రకరకాల రోగాలు పడ్డాం. కారణం ఏంటంటే నీటే. కిడ్నీ ఖరాబు కాకుండా మూత్రపిండాలు, ఈ మొఖాలు అవిపోకడా, నడుమలికి పోకడా, ఇవన్నీ కీల వ్యాధులన్నీ కూడా నిలతో వస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి మా తెలంగాణ బిడ్డలు ఇటువంటి బాధపడకూడదని వడబోసిన నీళ్లు, స్వచ్ఛంగా వడబోసిన కచ్చిన లేకుండా
ఇంకా ఇళ్ళ నిండా కొంత కృషి కోసం అది జరుపుతారు. మీకు వచ్చే నీళ్ళలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వచ్చే నీళ్ళలో ఏం కల్పం, చక్కగా వడబోసి శుభ్రమైన నీళ్లను మీ ఇంటి వాకిట్లోకి తీసుకొచ్చి ప్రతి ఒక్క మనిషికి రోజుకు ఇలాంటి బాటలు 100 బాటలు ఇస్తాం ఉదయం సాయంత్రం. ఏ బిడ్డ కూడా బయటకు వచ్చి రోడంబడి నీరు పట్టాల్సిన అవసరం లేదు. దీని పేరు మిషన్ భగీరథ. దీనికి 8,000 కోట్లు ఖర్చు అవుతున్నాయంటే 42,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మన నిజామాబాద్ జిల్లాకు అంటే కామారెడ్డి నిజామాబాద్ 2 కలుపుకొని 1645 గ్రామాలకు 900,000 ఇళ్లకు నిజామాబాద్ కామెడీ కలుపుకొని 1645 గ్రామాలకు 900,000 ఇళ్లకు ప్రతి ఇంటింటికి నల్ల పెట్టేయబోతున్నాం. ప్రతి ఇంటికి ఇది చూడటానికి ఇతర రాష్ట్రాల మంత్రులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు. ఇది సాధ్యమైందా? పని జరుగుతుందా? 20 కళ్ళాలు చూస్తున్నారు. పైపులు వస్తూనే ఉన్నాయి, పడుతూనే ఉన్నాయి, పని నడుస్తూనే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అయిన తర్వాత, ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మిషన్ భగీరథ వైద్యం అయిన తర్వాత ఏమొస్తుందా బిడ్డ అంటే ఇంటి టీం ఆడబిడ్డకు నల్ల వస్తుంది. మరి గతంలో 70 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు ముఖ్యమంత్రులే కదా, వాళ్ళు ఎమ్మెల్యేలే కదా, మరి వాళ్ళు ఎందుకు ఆలోచన చేయలేదు? రెండవది, మా రైతాన్ని ఇక్కడ ఉన్నారు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా. ఎండాకాలం వచ్చింది, యాసంగి పంట వేస్తున్నారంటే ఇక మాకు చెమటలు దాస్తుండే. ఇక జనవరి దాటింది అంటే అయిపోయిగా ఆ టెండలు ముదరాలి, ఇటు కరెంట్ పోవాలి, సబ్స్టేషన్ల కడ ధర్నాలు. నేను అనేక సార్లు నా అనుభవం చెప్తున్నాను. నేను బాన్సడకెళ్ళి బయలుదేరితే ఎండాకాలంలో ఫిబ్రవరి మాసంలో 3 గంటల ప్రయాణం హైదరాబాద్ బాన్సడ చూడండి. బాన్సడకెళ్ళి బయలుదేరినంటే బాన్సడ కొయ్యగుట్ట కడ మా ఊరు మా కాంతి కొయ్యగుట్ట కడ ధర్నా కరెంట్ లేదని, ముంగళ దాటితే గాంధారి కడ ధర్నా, మళ్ళా ముంగళ దాటితే గాంధారి చౌరస కడ ధర్నా, ఎక్కడ పంచారా భయ అమ్మ కథ? ఆడికెళ్ళి పోతే కామరేడు ధర్నా, బిక్రులు ధర్నా, రామాయణపేట గారు ధర్నా. పొద్దున బయలుదేరితే హైదరాబాద్ పుట్టాన్ని సాయంత్రం వైద్యుడి ధర్నాలకి తప్పించుకో తప్పించుకో. కారణం ఏంటి? కళ్ళెదురుగా పంటలు వేసుకుంటాం, ఎండుతున్నాయి. ఇక్కడ వాళ్ళ మన భక్తులంతా వేస్తున్నాం కదా, ఇంకే వ్యాపారం లేదు, మనకి ఇంకే దందలు లేవు. ఆ పంట పడితేనే మనమంతా సుఖంగా ఉంటాం. గల్లముగడ పత్తి వేసుకుంటే, గల్లముగడ పసుపు వేసుకుంటే, గల్లముగడ వరి పంట వేసుకుంటే, గల్లముగడ మక్కదు వేసుకుంటే అవి ఎండ పడ్డా. ఇది గమనించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా 1 రాష్ట్రం దేశంలో 24 లక్షల కరెంట్ మోటార్లు ఉన్నాయి రాష్ట్రంలో మొత్తం. 24 లక్షలు రాయలసీమ ఆంధ్ర కలుపుకొని 13 లక్షలున్నాయి అక్కడ వాళ్ళకి. మన బతుకులంతా బోర్ల మీదే. 24 లక్షల కరెంట్ మోటార్లున్నాయి, బోర్లున్నాయి. అంటే సుమారుగా 50 లక్షల ఎకరాల పంట బోర్ల కింద పడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం విస్తీర్ణము ఇప్పుడు లెక్కలు కడుతున్న మా రెవెన్యూ వాళ్ళు 1,10,000,000 సుమారుగా ఉంటే రాష్ట్ర విస్తీర్ణం పంట వంటే భూమి అందులో సగం బోల కిందనే ఉన్నాయి. బోలకేం కావాలి? మోటార్ నడవాలంటే కరెంటు కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక రైతు బిడ్డగా ఎట్లయితే ఆడబిడ్డల యొక్క మంచినీటి సమస్య పరిష్కారం కోసం అడుగు పెట్టిండో,
అదే విధంగా రైతు బిడ్డల యొక్క సమస్య పరిష్కారం కోసం కరెంటు కోసం అడుగు పెట్టి ఇవాళ రాబోయే రోజుల్లో ఒక్క సెకండ్ కూడా కరెంటు ఉన్నటువంటి యొక్క ఏర్పాటును చేసినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే మన ముఖ్యమంత్రి. వెనకటికి కరెంటు లేక 2 గంటల కరెంట్ ఇచ్చి 3 గంటల కరెంట్ ఇచ్చి నాకు 6 గంటల కరెంట్ కావాలని దమా చేసారు. ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తాం తెలియచేట్లు. అంటే మనిషికి మనసుంటే మార్గం ఉంది. మరి ఇదే పని అంతకంటే ముఖ్యమంత్రులు 14 మంది చేశారు, మరి ఎందుకు చేయలేకపోయిండు? అప్పుడు గదే రాష్ట్రం, గదే గడ్డ, గదే బొగ్గు, గదే నీళ్లు, అన్ని గదే కదా. ఈ రైతన్నలు కడుపు నిండా పంట పండియాలంటే వాళ్ళకి కరెంటు కావాలి. ఇది కరెంట్ ఇస్తాం. రేపు వచ్చే ఏడాకాలం నుంచి మిరుగం వచ్చింది, అప్పటికప్పుడే పైసలు జేబులు ఉండయి. మళ్ళా సాహుకార్ దగ్గరకో, బ్యాంకు దగ్గరకో, ప్రైవేట్ వ్యక్తి దగ్గరకో అప్పు పోయి వడ్డీతో తెచ్చుకునే బదులు మిరుగం వచ్చింది, పంటకు పెట్టుబడి కావాలి, ఇంత విత్తనం కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, ఆగమామ తిరగాల్సిన అవసరం లేకుండా రేపు ఆనకాలం నుంచి ప్రతి ఎకరానికి మీకు పెట్టుబడి కింద వానకాలం 4000 రూపాయలు ఇస్తాం, యాసంగి 4000 రూపాయలు ఇస్తాం, ఎకరానికి వేగిస్తాం. మరి గత ముఖ్యమంత్రులు ఎందుకు ఆలోచన చేయకపోయి ఇలా ఎకరానికి 8000 అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి 8 నుంచి 10 వేల కోట్ల ఖర్చు మామూలు కాదు, 10-11 వేల ఖర్చు, కోట్ల ఖర్చు. 3వది మరి కరెంట్ ఇస్తే మీ బోర్ వేసుకుంటే మీ బోర్ల నీళ్ళు ఉండాలి కదా, బోర్ల నీళ్ళు లేకపోతే కరెంట్ ఇచ్చిపోయేది లేదు కదా. దీనికోసమని ప్రశాంత్ రెడ్డి గారు మీ పెద్ద ఆగుంది ఎంత కట్టించారు, 6 చెక్ డ్యాములు కట్టించారు. మన ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచన చేసిండ్రు, గోదావరి తల్లి కింది పోతుంది, ఎండిపోతుంది, ఆంధ్రలో పోయి సముద్రంలో పడిపోతుంది. ఆ కృష్ణమ్మ తల్లి మహబూబ్ నగర్ జిల్లా నుంచి పారిపోయి అటు సముద్రం పోతుంది, వృధాగా పోతున్నాయి నీళ్లు. ఆ వృధాగా పోయే నీళ్ళని పట్టుకొచ్చుకొని తెలంగాణ గడ్డ మీద వేసుకొని తెలంగాణ గడ్డ మీద వేసుకోవాలంటే భూమి మీద నీళ్లు పారకుండా రావు, ఎందుకు రావు? మన గడ్డ ఇట్టు మీద ఉంది, గోదావరి తల్లి కిందికున్నది, కొన్ని 100 మీటర్ కిందికున్నది. ఆ 100 మీటర్ లోతు ఉన్నటువంటి గోదావరి తల్లి నీళ్ళని తీసుకొచ్చి మోటార్లు పెట్టి లిఫ్ట్ ద్వారా మన ఉత్తర తెలంగాణ నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా, పాత జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ కొత్త జిల్లా కలుపుకొని 40 లక్షల ఎకరాలు పాత ఆయకట్టుతో కలుపుకొని 40 లక్షల ఎకరాల నీళ్లు మన బాలకొండ నియోజకవర్గంలో కలుపుకొని 40 లక్షల ఎకరాలకు 2 పంటలకు నీళ్లు ఇవ్వబోతున్నాం. ఇప్పటికే పని నడుస్తున్నాయి, అక్కడ మాటలతో చెప్పడం కాదు, పని నడుస్తున్నాయి. అక్కడ 80 వేల కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమం జరుగుతున్నాయి, 80 వేల కోట్లు. ఇటు కరెంట్ ఇస్తాం, నీళ్ళిస్తాం, పెట్టుబడి ఇస్తాం, ఆడబిడ్డలకు నీళ్ళు మిషన్ బదిలితే ఇంటికి నీళ్ళు ఇస్తాం. మరి ఈ పని గతంలో చేస్తారా? మీకు అర్థం ఎవడో చేయంగా మీకు ఆపిండా? రేపు ఇటువంటి నాయకులు ఇంత చక్కటి పరిపాలన ప్రజల యొక్క ఆమోదం కోసం, ప్రజల సౌకర్యం కోసం, ప్రజల కష్టాలు తీర్చడానికి కోసం వస్తున్నటువంటి పరిపాలన చూసినటువంటి మనము ఇవన్నీ చేయనటువంటి వ్యక్తులు రేపు ఏ ముఖం పెట్టుకుని ఉండడానికి వస్తాం? మీరు ఏమి సాధించమని వస్తారు?
ప్రాజెక్టు కట్టించి భూమి నిలిస్తారా, మా ఆడబిడ్డ దస్తా చేస్తారా, కరెంటు ఇస్తారా, ఎకరానికి 2000 పెట్టుబడి ఇస్తారా, మీరు ఏమి చెప్పుకొని ఊళ్ళకి వస్తారో చెప్పండి. ఈరోజు ప్రజల కష్టాలు తెలిసినటువంటి మనిషి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే ఊళ్ళో పుట్టాడు, హైదరాబాద్లో పుట్టలే, బొంబైలో పుట్టలే, పల్లెటూళ్ళలో పుట్టాడు మనందరం. ఈ రకంగా చేస్తూ ఇప్పుడు మా హార్టికల్చర్ అధికారిని కూడా వచ్చారు. మన కాన్స్టిట్యూషన్ లో దాదాపు మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బాలకొండ కాన్స్టిట్యూషన్ లో భారీ సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ 2226 మందికి దాదాపు 8000 ఎకరాలలో ఒక బాలకొండ కాన్స్టిట్యూషన్ లోనే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాం. దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టాం బాలకొండ కాన్స్టిట్యూషన్. అంటే తక్కువ నీటితో ఎక్కువ పంట పండే విధంగా మీరు అనుభవజ్ఞుడు, ఎక్కువ కష్టపడి మంచి దిగుబడి కష్టపడేటువంటి సంస్కృతి ఈ బాల్కొండ ఆర్మూర్ కాన్స్టిట్యూషన్ రైతులకు ఉంది. నువ్వు ఇంకా సాయం చేయి, బంగారం మండిస్తారు వాళ్ళే. పోచారం శ్రీనివాస రెడ్డి గారికి పొలం దున్నే అవసరం లేదు, ప్రశాంత్ రెడ్డి గారి చిత్రం మీకు అవసరం లేదు. ఆ శక్తి, ఆ సామర్థ్యం, ఆ ఓపిక, విత్తన మేచి ఓపిక మా అక్క జిల్లలకు ఉన్నది, నాగల బట్టి దున్ని ఓపిక మండలంలకు ఉన్నది. మేము ఇవి ఇస్తున్నాను కరెక్ట్ విత్తనాలకు డబ్బులు నీళ్లు, ఈ విషయంపై బంగారం పండిస్తారు. మీరే మీరే వండియారు, మీరే బతుకరు, ఈ దేశాన్ని బతికిస్తారు, ఈ ప్రపంచాన్ని బతికిస్తారు. అలాంటి శక్తి ఉన్నటువంటి ప్రాంతం బాల్కొండ ఆర్మూర్ ప్రాంతం. ఇవన్నీ జరిపిస్తూ ఏది నిర్లక్ష్యం చేస్తేనే మళ్ళా ప్రతి ఒక్కటి. ఇప్పుడు మా ఆడియో గారు ఇప్పుడు లెక్కించారు నాకు, భూమి రికార్డు ప్రక్షాళన రేపు 4000 రూపాయలు వేయాలి మీ ఖాతాలంటే ఎట్లయ్యాలి? నేను ఎవరి దగ్గర భూమి ఎత్తు తెలుగుపాయ. పోచారం శ్రీనివాస రెడ్డి గారి భూమి 10 ఎకరాలు ఉండే ఏడాది క్రితం, నేను 5 ఎకరాలు అమ్మిన మా అందాలకు అన్నదా అందాలకు. కానీ ఆ 5 ఎకరాలు పట్ట అమ్మిన కానీ ఆమె కాగితం రాసుకున్నది, నాకు పైసలు ఇచ్చింది, నాకు పైసలు ముట్టినాయి కానీలా 5 ఎకరాల పట్ట అమ్మింది నాకు ఆ పేరు ఉంది, ఆ పేరు పట్ట మొదలు కాలే. రేపు 4000 ఎకరానికి ఇస్తే 10 ఎకరాలకు 40 నాకే వస్తాయి, ఆమె రావు, ఎందుకంటే ఆ పేరు మొదలు కాలే భూమి. ఇదివరకు బదులు కావటానికి కోసం నా దగ్గరికి వచ్చింది, నాకు టైం లేకపోవామా తర్వాత చూద్దాం, మా అధికారుల దగ్గరికి పోయింది, ఏ తర్వాత పోతుతాం, నాకు తీరం లేదు. ఇప్పుడు తీరం గీరం ఏం లేదు, మీ మా అధికారులే, తహసీల్దార్ గారే, విఆర్ఓ గారే, గిరిజవారు గారే మీ ఊరికి వస్తున్నారు, పోచారం శ్రీనివాస రెడ్డి దగ్గరికి అన్నదాత అంత కూర్చోబెడుతున్నారు. ఏమైనా శ్రీనివాస రెడ్డి పొలం అమ్మిన 5 ఎకరాలు అమ్మిన, ఇంతవరకు అందాలు పెంచు పట్ట చేయలే, నాకు టైం దొరకలే, ఈ పథకం పెట్టు, నా సంతకం పెట్టిస్తున్నారు, ఆమె పేరు పట్ట చేస్తున్నారు. రేపు వచ్చే వార కాలంలో నాకు వచ్చే 5000 రూపాయలు ఒక వస్తాయి, 4000 ఎకరాలు వచ్చిపోయి. ఒక తండ్రి చచ్చిపోయాడు, పౌతి కావాలి కొడుకు పేరు వారసత్వం, ఇక చచ్చిపోయిన తండ్రి పేరే పట్ట ఉంది. రేపు పైసలు వస్తే ఆ తండ్రి పేరు వస్తాయి, తండ్రి ఆడ సదనం తీసుకుంటున్నా పోయి. ఇప్పుడు కొడుకుల పేర తండ్రి చనిపోతే వారసత్వం పేరుతో కొడుకులు ఎవరెవరైతే కబ్జాలు ఉన్నారో ఆ గ్రామంలో కూర్చుండి మీ అందరి సమస్యలు కూర్చుండి నిర్ధారించి ఎవరికైతే భూమి అంతా రాసేసి పట్టాలు ఇచ్చేసి బాజాబ్ తల్లి పానకాలం కంటే ముందు విరగంలో ఆ పైస 4000 రూపాయలు ఆ లెక్క ప్రకారం మీకు ఖాతా వేస్తాం. తర్వాత కొన్ని పట్టాలు ఎట్లున్నాయి, అన్నదమ్ములు పంచుకున్నారు, తమ్ముడు కబ్జా ఉన్న భూమి అన్న పేరుంది, అన్న కబ్జా ఉన్న భూమి తమ్ముడు పేరుంది, వేరు వేరున్నాయి.
ఇప్పుడు ఈ రికార్డులో ఎవరు కబ్జా ఉన్నదో మూడు వేల పేరు పట్టాయి. పైసా ఖర్చు లేకుండా మళ్ళా ఇది ఎప్పుడు జరిగింది? ఇట్లాంటి పరిస్థితి నిజాం ప్రభుత్వం ఉన్నప్పుడు నిజాం పరిపాలనలో 86 ఏళ్ల కింద జరిగింది. ఇది 86 ఏళ్ల కింద మళ్ళా ఇప్పుడు జరుగుతుందంటే చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి పరిపాలన జరుగుతుంది. కూడా ఇప్పుడు బాల్కొండ కాన్ఫరెన్స్ లో 9,900 సర్వే నెంబర్లు ఉంటే తగాదాలు లేనటువంటి విభేదాలు లేనటువంటి లీగల్ ప్రాబ్లము న్యాయపరమైనటువంటి సమస్య లేనటువంటి సర్వే నెంబర్లు 8,904 సర్వే నెంబర్లు క్లియర్ అయిపోయినాయి. అంటే 89% సర్వే నెంబర్లు ఇలా క్లియర్ అయిపోయినాయి. ఎవరి పేరు వాళ్ళకి ఇస్తే ఇలా తగాదాలు కానీ ఉంటే ఇప్పటికైనా హైకోర్టుకు పోయి ఆ కోర్టుకు పోయి ఈ కోర్టుకు పోయి తగాదా పైసలు ఖర్చు పెట్టుకునే బదులు ఏ ఊరు కావురు మా తహసీల్దారు గారు మా ఆడి వారు వస్తే ఏ ఊరు కావు తగాదా పంచాయతీ చంపేసుకుంటే మీకు రేపు వానకాలంలో ఎకరానికి 4,000 రూపాయలు మీ పట్ట చూసి మీకు పైసలు వేసేస్తాం బ్యాంకులో. రేపు పాస్బుక్ జనవరిలో పాస్బుక్ కొట్టేస్తే ఇప్పుడు పాస్బుక్ తెల్ల పాస్బుక్ ఉన్నాయి ఆ జేబులో పట్టాయి ఇందులో పాస్బుక్ ఉన్నాయి చిన్న పాస్పోర్ట్ సైజ్ పాస్బుక్ చిన్న ఇస్తాం నీళ్ళలో 60 గుడ్రవాడ 60 పక్క పాస్బుక్లు చిన్న పాస్బుక్లు పాస్పోర్ట్ సైజ్ మన విమానం ఎక్కే పాస్పోర్ట్ ఉంటే చూడు ఆ పాస్పోర్ట్ సైజ్ లోనే మీకు పాస్బుక్లు ఇచ్చి ఈ ఇప్పుడు ఎంక్వైరీ చేసిన ప్రకారంగా విచారణ ప్రకారంగా నా పేరున భూమి అందాజు ఇచ్చేసి ఆమె నా పేరు 5 ఎకరాలు కట్ చేసి ఈ 5 ఎకరాలు ఆమె తెక్కించి మీకు పట్టాలు ఇస్తాం. ఇది కూడా చేసింది ఆ పని తిరిగి తిరిగి చెప్పలేని గిడ్డవారు దొరకడు పట్టవారు దొరకడు ఎమ్మార్ దొరకడు నాయకుడు దొరకడు కర్ణం దొరకడు పర్ణం దొరకడు అమ్మినోడు దొరకడు కొన్నోడు దొరకడు ఇప్పుడు అమ్మినోడు కొన్నోడు కర్ణం పర్ణం అంతా కానీ ఉంటాడు గుడ్డనే. ఇది పరిపాలన చేసే వ్యక్తి యొక్క బుద్ధి బట్టి ఉంటుంది. ఆ విధంగా ఆ కార్యక్రమం చేసినాం. ఇక చివరికి నేను ముగిస్తానికి చాలా గ్రామాలు ఉన్నాయి. మన గ్రామంలో కూడా 525 బోర్వెల్స్ ఉన్నాయి. ఏ ఉండమ్మా డిస్టర్బ్ చేయకండి. 525 బోర్వెల్స్ ఉన్నాయి. 4 చెల్లు ఉన్నాయి. 2,350 ఎకరాలు సాగు ఉంది ఈ ఊళ్ళో. ఈ అన్నిటి కూడా పైసలు వస్తాయి. ఈ 2 రోజులు ఇప్పుడే రాగరాగ దాపానికి పోయేస్తుంది. ఇదొక భాగం అభివృద్ధి సంక్షేమం 1,000 రూపాయల పెన్షన్ అనుకున్నాం హామీచ్చినాం. ముసలిళ్ళకి ఇస్తున్నాం వితంతులకు ఇస్తున్నాం వీడి కార్మికులకు ఇస్తున్నాం. ఆఖరికి మొన్న నిర్ణయం తీసుకుని భర్త దూరం ఉన్నటువంటి భర్త చనిపోకపోయినా భర్త దూరం ఉన్నటువంటి ఆడబిడ్డకు ఆమె 1,000 రూపాయలు ఇస్తున్నాం. ఎంతమందికి ఇస్తున్న రాష్ట్రంలో అంటే దేశంలో ఎక్కడ లేదు. 42 లక్షల మందికి ఇస్తున్నాం నెల. సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అంటే 5,400 కోట్లు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద. ఇంత భారీ ఎత్తున ఖర్చు పెట్టేటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రం. ఏమని అడిగింది నాన్న బిడ్డ పెళ్లి అవుతుందని పైసలు ఏమని వాడు ఇచ్చిండు ఇది వరకు? ఏ ముఖ్యమంత్రి ఒక రూపాయి దానం చేసిండా? ఇవాళ ఆడబిడ్డ పెళ్లికి వచ్చిందంటే మా ఎమ్మెల్యే గారు దరఖాస్తు పెట్టుకుంటే మా ఎమ్మెల్యే గారు సంతకం పెడతాం మేము సంతకం పెడతాం. కళ్యాణ్ లక్ష్మి పేరుతోటి 75,000 రూపాయలు ఇచ్చినాం ఇస్తున్నాం. ముస్లింస్ అయితే షాజీ ముబారక్ ఇలా కూర్చున్న దాన్ని ఎంతమందిగా చేయలేపండి. కళ్యాణ చెప్పులు కళ్యాణ బిడ్డ పెళ్లిలకు రైట్ కూర్చోండి. వెరీ గుడ్. ఈ 75,000 రూపాయలు అందరికి వస్తాయి. ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతం ఏం లేదు. నీకు తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి కులంతో వస్తాయి పైసలు.
75,116 రూపాయలు బాజాప్తా తల్లి ఖాతాలు వేస్తాం. ఇంతవరకు పిల్ల పెళ్లి పిల్ల ఖాతాలు వేస్తుంటే పెళ్లి పిల్ల ఖాతాలు వేస్తే పెళ్లి పిల్ల అత్తగారిని పోయిన తర్వాత అత్తగారు తీసుకుంటారు పైసలు. మళ్ళీ సొమ్ము ఒక్కటి సోకు ఒక్కటి ఖర్చు పెట్టేదేమో తల్లి తీసుకో అత్త అని ఇక్కడ బాధపడలేక పెళ్లి పిల్ల పేరు కాకుండా తల్లి పేరు తెప్పిస్తున్నాం. పెళ్లి పిల్ల తల్లి పేరు ఎవరు అడిగినామా ఈమంది సార్కు? 6 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాం రూపాయి కాడి. ఇప్పుడు దవాఖానకు పోయొచ్చిన మంచి తినాలని తెలియదు. ఇక చెప్పాలి 10 మంది ఇక్కడ మా ఏఎన్ఎంలు ఉన్న ఏఎన్ఎంలు ఏఎన్ఎం అంగన్వాడీ టీచర్లు ఉన్నారమ్మా. అంగన్వాడీ ఎన్ని 2 సెంటర్లు ఉన్నాయా? మీ సెంటర్లో ఎంతమంది బాధ్యత ఉన్నారు? 15 మంది అమ్మా. గర్భిణీ స్త్రీలు మీ సెంటర్లో 15 అన్నం పెడుతున్నావు కదా మధ్యాహ్న పూట? గుడ్డు ఇస్తున్నావా పాలిస్తున్నావా? మంచి అన్న కడుపులో పెడుతున్నావు కదా? గుడ్డు తీసుకుని ఇంటికి పోతుర్రా ఆట తింటున్నావు కదా? ఇది మంచి తినాలి మీరు ఆడవాళ్ళు. లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం. ఆడబిడ్డ పుట్టతో ఉంటే డెలివరీ కోసం అత్త గాని తండ్రి గాని తల్లి గాని అవ్వగారు గాని తల్లిగారు గాని ఇలా సీఎం గారు ఏం చెప్పారు? అంగన్వాడి వండి ఒక పూట కడుపు నిండి తినండి. గుడ్డులో పౌష్టికాహారం ఉంటుంది, పాలల్లో పౌష్టికాహారం అంటే బలం ఉంటుంది, రక్తం తక్కువ కాదు. ప్రసవించేటప్పుడు రక్తం తక్కువనే పిల్లకు కానీ తల్లికి కానీ డేంజర్, తల్లి ప్రాణం కానీ పిల్ల ప్రాణం కానీ. అలాంటి పరిస్థితి రాకుండా మంచి పౌష్టికాహారం ఒక పూట. ఇక రెండవది మొన్న జూన్ నుంచి కొత్తగా పెట్టాం ఏఎన్ఎం సార్. ఇక్కడ పిలవాలి అందరినీ, గ్రామస్థాయి అధికారులు అందరు ఉండాలండి. ఎట్లా వచ్చి కూర్చున్నారు? ఎంత వచ్చి కూర్చోవాలి ఇక్కడ. ఎందుకంటే వీళ్ళు ఎందుకు కూర్చోబెట్టారంటే ముఖ్యమంత్రి గారు మంత్రులము ఎమ్మెల్యే మేము ఎంత ముట్టుకున్నా హైదరాబాద్లో గ్రామస్థాయికి వచ్చి ఈ అమలు జరిగేటువంటి యొక్క బాధ్యత మీది. మీ లేకపోతే మేమేం చేయలేదు. ఎన్ని కోట్లు చెయ్యు గంగలు వచ్చినట్టే. అగ్రికల్చర్ మా ఏఈఓలు కానీ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ మా ఏఓ కానీ ఆ ఏఎన్ఎంలు కానీ ఆ అంగన్వాడీ సెంటర్లు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ కరెంట్ అధికారులు కానీ గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి వారు మేమిచ్చేటువంటి ఒక సహాచారాన్ని సమాచారాన్ని గ్రామ స్థాయి వరకు చేరకపోతే లాభం లేదు. ఎందుకంటే అక్కడక్కడ విచారిస్తున్నా కేసీఆర్ గెట్టిస్తున్నామ్మా. కేసీఆర్ గెట్ అంటే తెలుసా వర్గానంటే గెట్టిస్తుందో ఉందా? కేసీఆర్ గెట్ ఇస్తున్న సంగతి మాకు తెలుసు. దాని కథ ఎందుకోసం ఇస్తున్నాడో దేనికోసం ఇస్తున్నాడో అనేవా చేయలేపండి ఆడవాళ్ళు. ఎంతమంది వచ్చినాయి? ఇంకా ఇది కూర్చో చెప్తాను. ఇది నెమ్మదిగా ఇది జూన్ 2వ తారీఖు నుంచి ప్రారంభించాం. అంటే మిరిగం దగ్గర దగ్గర మిరిగం నుంచి మన మిరిగం నుంచి దీని ఉద్దేశం ఏంటంట ఉద్దేశం ఏంటంటే మంచిగలమ్మా మీరు మాట్లాడప్పుడు మధ్యాహ్నం మీరు మీరు ఇది నామకం చూడండి. ఇటు నేను మళ్ళా చెప్తానా మళ్ళా బయటకు పోయినాక నువ్వు కడుపుతో ఉంటే రేపు డెలివరీ అయ్యేటప్పుడు పుట్టే బిడ్డకు కనే తల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 మాసాలు నిండిన తర్వాత 6వ మాసం నుంచి బిడ్డకు పని అప్పచెప్పొద్దు, పనుపని చెప్పొద్దు. ఇట్లా ఇట్లా వంటగింట చేసుకోవచ్చు కానీ రాలు మోసుడు, తట్టలు మోసుడు, ఎండ పంపించుడు, పాడబట్టుడు, గడపడబట్టుడు, దానివల్ల ఏమైందంటే 6 మాసాల తర్వాత పిల్లకు కానీ తల్లికి కానీ ప్రమాదం ఉంటుంది.
అదే శ్రీనివాస రెడ్డి గారి ఇంటనేమో పని గొప్పము, అదే గరీబ్ గారి ఇంట రేపు పొద్దున డెలివరీ అయితే కూడా ఈ సాయంత్రం పనిచేస్తాం. అవునవు కదా? ఈ బాధ లేకుండా సీఎం గారు ఏం చెప్పారంటే, 6 మాసాలు దాటి నువ్వు డెలివరీ అయ్యేంత వరకు ఇంట కూర్చుండు, 6 మాసాలకు నువ్వు ఇంజక్షన్ ఇప్పించుకొని డాక్టర్ పేరు డాక్టర్ దగ్గర సరిగ్గా దాపు అన్న పేరు నమోదు చెప్పి మా ఏం తీసుకుపోతారు. 6 మాసాలు మొదలు కాగానే నీకు తినటాని కోసం గుడ్లకు పండ్లకు మాంసంకు కూరగాయలకు మంచి తిరిగి 3000 రూపాయలు ఇస్తాం, నీ బ్యాంకులో ఇస్తాం, ఆ తల్లి ఆ గర్భిణి కాదల. ఎప్పుడు 5 మాసాలు దాటినాక మంచి రండి, 6వ మాసం ప్రారంభం కాగానే 5 నెలలు నిండినాక డెలివరీ అయినాక మరి 4000 ఇస్తాం. డెలివరీ అయిన తెల్లారు మర్నాడు దర్గా దోకంలో ఆడబిడ్డ పెట్టి 5000 ఇస్తాం, మోపిల్లని పుట్టితే 4000, ఆడబిడ్డ పుట్టి 5000. బిడ్డ పుట్టినాక 3.5 మాసాలకు ఇంజక్షన్ ఇస్తారు, అప్పుడు 2000 ఇస్తాం. మళ్ళీ బిడ్డ పుట్టినాక 9 మాసాలకు 3000 ఇస్తాం. అంటే ఆడబిడ్డ పుట్టే 13000 వస్తాయి, మగ బిడ్డ పుట్టే 12000 వస్తాయి. ఇది దేనికోసం అంటే డెలివరీ సమయంలో అవుతామా, చాలా మంది నొప్పులు వస్తాయి తీసుకెళ్తాం, ఆర్బులు వెళ్తాం, బాల్కొండ వస్తాం. లేదండి పిల్లకు బీపీ ఎక్కువ ఉన్నది, రక్తం తక్కువ ఉన్నది, ఇక్కడ డెలివరీ చేస్తే తల్లికో ప్రాణకో పిల్లకు ప్రాణం గుప్పు, నిజామాబాద్ తీసుకెళ్ళి ఆపదికి బిడ్డ బతకాలి, నా కోడలు బతకాలి, కారు నిజామాబాద్ పోతాం. ఆడమైన కాడపోతే ఇక్కడ కాదమ్మా ఆలస్యం అయిపోయింది, నువ్వు ముందు వచ్చేది ఉండే హైదరాబాద్. హైదరాబాద్కు ఎంతమంది పైసలు కట్టాల్సి పెట్టుకొని పోగలుగుతారు? పోయినా హైదరాబాద్ పుట్టుకుంటే పైసలు ఊకేనైతయ్యా? కార్కెల్కి 20000 రూపాయలు, ఆడవి దాఖలు తిరిగేసిన తర్వాత ఇక దాఖలు పోయిన తర్వాత అని అంటాడు, ఇక రక్తం ఎక్కియాలి, గ్లూకోజ్ ఎక్కియాలి, ఆపరేషన్ చేయాలి, ముందు 100000 రూపాయలు కట్టుడా? 100000 కడితేనే ముడతా నేను కోడల్ని. ఇక 100000 ఇది ఉంది కాబట్టి టైంకు ఏమైనా బంగారం ఉంటే తాకట్టు పెట్టు అమ్ముకుంటావు, కోడల ప్రాణం కోసమో కోడల కడుపులో ఉన్నటువంటి బిడ్డ ప్రాణం కోసమో తాపత్రయపడి బతికి ప్రయత్నం చేస్తాం. నేను కల్లారు చూస్తున్నామే, మేము ఇంటిని మట్టిపోయి ఉంది, ఎవరు బంగారుపోయి లేదు. ఇటువంటి బాధ ఉండొద్దని 6 మాసాలు దాటగానే 3000 రూపాయలు ఖర్చు పెట్టుకో, ఆ 3000 రూపాయలు ఆ గర్భిణి స్త్రీ ఖర్చు పెట్టుకోవాలి. కడుపు నిండా మంచి ఆహారం గుడ్లు మాంసం పండు పాలు తినాలి. ఆ 3000కెళ్ళి మళ్ళీ అత్తొచ్చి కోడలు పిల్ల 3000 వచ్చినాయి కదా నా ఓ 2 కిలో ఉల్లిగడ్డ కొనుకొస్తా, 1 కిలో నూనె కొనుకొస్తా అడగదు. మళ్ళా పప్పుల కాలేస్తాడు. ఆహారం గట్టిగా తింటే ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు, 6-3 దవాఖానాలు బాలపడి దవాఖానాలనే సుఖవంతమైనటువంటి ప్రసవం జరుగుతుంది. ఆపరేషన్ లేకుండా తల్లి బలంగా ఉంటే ఆపరేషన్ అక్కర్లేదు. కడుపులో పిల్ల ఆరోగ్యం ఉంటుంది, తల్లి ఆరోగ్యం ఉంటుంది, ఈ ఆపరేషన్ అవసరం లేకుండా డెలివరీ అవుతుంది. ఇక అప్పుడు 6-3 పోవాల్సిన అవసరం లేదు, నిజామాబాద్ అవసరం లేదు, హైదరాబాద్ అవసరం లేదు, అప్పుడు చేయాల్సిన అవసరం లేదు, తాకట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినటువంటి పథకం. ఇది మరి గర్భిణి స్త్రీ అయినాక మన బాలెంత అయినాక మరి డెలివరీ అయినాక 4000 ఎందుకు? ఇంకో కథ ఉందని అంటారా? అరే పుట్టిన పూర్వం పుట్టే కాడితే రోగాలు, అటు నెలగానే క్యాన్సర్ అంటారు, నెలగానే గుండె పొక్కబడ్డదు అంటారు, నెలగానే ఇంకా నెత్తిలో పడ్డారు, పుట్టే పోరాడ పోరాడికి యాడ కలుస్తున్నాయి అంటే తల్లి గర్భలోకి వచ్చినటువంటి పిల్లగాడు పుట్టకంటే ముందు ఆరోగ్యం లేక పుట్టిన తర్వాత కన్న తల్లి పాలు లేక పుట్టగా ఏం చేస్తాం? తల్లి పక్కకు ఉంటుంది అనుకో పాలు రావు, డాక్టర్ గారు తిట్లాయిస్తాడు, ఈ పాలు కొనుకరా దెబ్బ పాలు,
ఉప్పు పోతే మెడికల్ ట్యాబ్ పోతే డబ్బు డబ్బు వస్తుంది. నీళ్ళ కాలి కాలి తాగి ఇక తాగి పొరడు ఉంటాడు, దొడ్డోడు తాగని దొడ్డుంటాడు ఇక రోగాలు వస్తాయి. ఆ డబ్బ పాలలో శ్రేష్టం కావు, తల్లి పాలే అమృతం. ఏం దాగేను తల్లి పాల ముందట ఏది రాదు. ఆ తల్లికి బిడ్డ కన్న బిడ్డకు మరి కడుపు నిండా పాలు రావాలంటే మళ్ళా తల్లి దెబ్బ అయిన తర్వాత కూడా ఆరోగ్యం ఉండాలి. అందరు వినండి, మా భర్తలు కానీ మామలు కానీ అల్లుళ్ళు కానీ కొడుకులు కానీ మన అందరు చెల్లెలు మనం కూడా ఒక తల్లి కన్న బిడ్డలమే. మనం గాలి పడలే పైకి మనం ఇంకోయిస్తాం మన బిడ్డకు పోయి. ఆ డెలివరీ అయిన తర్వాత ప్రసవించిన తర్వాత నాలుగు వేలు ఎందుకు ఇస్తామంటే మంచి ఆహారం తింటే తల్లికి పాలు వస్తుంది. 3.5 మాసాల్లో మనం 2,000 ఇస్తాం తల్లికే మంచి పాలకు. 9 మాసాల వాళ్ళకి ఇస్తాం. ఇంట్లో మళ్ళీ నువ్వు పనిచేస్తలేవు, నువ్వు కూలిపోతలేవు నడు అనే బాధ లేకుండా ఆ కన్న తల్లికి ఆ బిడ్డకు తన సొంతం ఖర్చు పెట్టుకోవడానికి కోసం 12,000 రూపాయలు ఇస్తాం. ఈ మాట మీరు అమలు చేయండి. ఆ భగవంతుడు దయవల్ల అనుకుంటా. నేను చెప్పినటువంటి విషయం మా అధికారులు, మా డాక్టర్లు, మా సోదరి మనులు అమలు చేయండి. సగం దావకాలు మూతబడతాయి హైదరాబాద్లో, సగం దావకాలు మూతబడతాయి. ఇక్కడ మన జేబులు కాలేస్తున్నాయి, డాక్టర్ దావకాల జేబులు ఇడుతున్నాయి నిడుతున్నాయి. ఇది చేయండి, సగం దావకాలు తగ్గిస్తాం. లేకపోతే రోగాలు వచ్చి నొప్పులు వచ్చి డెలివరీ అయిపోయి రక్తస్రావం జరిగి కటకట జరిగి ఇవన్నీ ఎన్ని చూస్తున్నా రోజు బాధలు. ఈ బాధలకి వెళ్ళి ఉండొద్దు అనేది ముఖ్యమంత్రి గారు ఒక స్కీమ్ పెట్టిండు, దాన్ని కూడా విరుగుడిచ్చింది తీరా. ఇవ్వ బ్రహ్మాండంగా పైలబెట్టు పిల్లబెట్టు. వాళ్ళు కొంచెం పాత బట్టలు కట్టుకుంటాం, పిల్లగాన్ని పాత బట్టలు పండబెడతాం, లేకపోతే పాత దోతులు తింపి పండ పెడతాం. ఆ పాత దోతులలో ఏమునో చెప్పాడు ఎలుకలు విలుకలని. ఇవ ఇది మంచి చీరలు తల్లికి, పిల్లగానికి బట్టలు, చెడ్డిలు గిడ్డలు అన్ని లోపల కట్టేవి మీద టవాల్ తప్పడానికి కోసం తల్లికి. దోమంతర దోమ కుట్టకుండా ఇదిగో చిన్న మెత్త జట్టు కింద పోతారం శ్రీనివాస రెడ్డి గారు మన్మని మన్మరాలకి సబ్బు ఏ సబ్బు పెట్టి కల్పిస్తామో దాని చేస్తాం కాదు సబ్బులు. ఈ తల్లి సబ్బు దేవుడైనంత పిల్లగానుకో పిల్లకి ముందు పెట్టుకుంటే కమ్మగా వాసన చూడరు. నెత్తి మీద నూనె షాంపూ అంటగా నూనె అది ఏడిస్తే ఊపిరి. ఇది ఎవరు చేసిన ఈరోజు మరి మా గొల్లక గొర్రెలు ఉన్నాం కుమ్మరులు ఉన్నాయి కుమ్మరులు కుర్మలు కుర్మలు గొల్లకొమ్మ ఉన్నారా చేయలేమండి. వారందరికీ 20 గొర్రెలు పొట్టెలు ఇచ్చింది మొన్నగారు కలిసి మా ఊళ్ళే మా ఊరు కాన్సీసర్ ఓ పిల్లలు కొడుకొని పోతుండ్రు. ఏం బిడ్డ అన్న 60 కాస్తున్నా సార్ అన్న నీ ఎన్నో ఏంటంటే 20 సార్ 40 పాలు కాస్తున్నాడు. ఎన్ని పుట్టిన పిల్లలన్న 20 పుట్టే సార్ అన్నాడు. అంటే గొర్రె కాపులకు యాదవులకు 75% సబ్సిడీతో 125,000లో 94,750 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం గవర్నమెంట్ ఇస్తుంది. మా మత్స్యకార్మికులకు 108% చేపలు వస్తున్నాం సబ్సిడీ మీద. ఇన్ని చేస్తుంటే ఇవన్నీ చెయ్యని వాళ్ళు 70 ఏళ్ళు ఉద్దార్గం చేసిన వాళ్ళు 70 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు 3 ఏళ్ళు చేస్తుంటే మీరు రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్తారని అడుగుతున్నాను నేను. ఏమి ఇంతకంటే మించి ఇచ్చారని మీరు వెళ్తారు అందరికి. మీకు ప్రజలు 70 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, 70 రోజులు కాదు 70 నెలలు కాదు 70 ఏళ్ళు ఇచ్చారు మీకు. అందుకే ఈరోజు
ధైర్యంగా తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామంటే తీర్పు తెచ్చుకున్నాం. తెలంగాణలో ఫేమస్ అంటే ఇవి వస్తాయి. అందుకే సోదరులరా, సోదరులరా, మనం అందరం తెలంగాణ బిడ్డలం. అందరూ ప్రశాంత్ రెడ్డి గారు మీ ఊరు అల్లుడు గారు కష్టపడి పాపం రాత్రి బదలు తిరుగుతాహా ఉంటాడు. నా కొడుకు లాంటి వాడు, నా కొడుకు వయసు ఇంతే ఉంటుంది. ఈ వయసులో హైదరాబాద్ లో అక్కడ ఇక్కడ తిరిగి తిరిగి మొత్తానికి ఈ పాల్కొండ కాన్స్టిట్యూషన్ ఆదర్శంగా తయారు చేస్తారు. రకరకాల మనుషులు కొంత ఈస్టర్ మాట్లాడుతుంటారు అసూయతో. వాడు ఏమనుకోని లేనియడు. రేపు మా అన్నదమ్ములు ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, ఎందుకంటే బాధేపల్లికి బోధేపల్లికి ప్రతిష్ట రాదు కదా, అవతల వాళ్ళ డిపాజిట్ రావద్దండి. డిపాజిట్ గల్లంత అయిపోవాలి. వాళ్ళు కూడా సోయి రావాలి కదంటే అబ్బా, మంచి పని చేసిన వాళ్ళు ప్రజలు ఏం తీర్పిస్తారని సోయి రావాలి వాళ్ళకు కూడా. అలాంటి తీర్పు రావాలి. ఇవి లేకపోతే గాలిని గుర్ర ముగ్గురు గాలి కట్టేస్తే పడకూడదు. కాబట్టి అలాంటి ఆశీర్వాదం మా ప్రశాంత్ రెడ్డి గారికి మీరు ఇస్తారని ఆశిస్తూ నేను సెలవు. జై తెలంగాణ. ఎంపీటీసీ సభ్యురాలు పల్కంటి కమలా గణేష్ గారు మంత్రి వర్యులకు పూలమాల శాలువతో సన్మానిస్తున్నారు. అలాగే గ్రామ ప్రథమ పౌరులు గుర్రం నారాయణ సర్పంచ్ గారు, అలాగే సొసైటీ డైరెక్టర్ జక్క సాయన గారు మంత్రి వర్యులకు, వివిధ రకాల పంటలు పండించే భూమి ఎంత? సాగు సాగుకు యోగ్యం లేని మొత్తం సాగు విస్తీర్ణంగా ఉన్నా సార్. ఇక్కడ మాక్సిమం గా సాగు యోగ్యం లేని ప్రభుత్వ అవసరాలది సార్. 3 ఎకరాల 7 గుంటలు సార్ రోడ్లకు, స్కూల్ బిల్డింగ్ కు, సబ్స్టేషన్ కు అన్ని వేయడం అంటుంది కదా. 3 ఎకరాలు ఈ విధంగా అయిపోయింది కదా.